हाई व्यूवर्स, वेलकम बैक टू ललित वंटशाल। ఈరోజు స్పెషల్ వచ్చేసండి పాలకోవాతో పాయసం. చాలా బాగుంటుంది, సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 1 లీటర్ పాలు పోసుకోవాలండి. ఫుల్ మలాయి ఫ్యాట్ ఉన్న పాలని తీసుకున్నాను. వీటిని బాగా బాయిల్ చేసుకోవాలండి. ఆఫ్ వచ్చే వరకు బాయిల్ చేసుకోండి. పాలను ఆఫ్గా బాయిల్ చేసుకున్న తర్వాత ఇందులో 1 కప్ కోవా, పచ్చి కోవా వేసుకోండి. కోవా పాలలో మెల్ట్ అయిన తర్వాత ఇందులో 1/4 కప్ షుగర్ వేసుకోండి. షుగర్ కోవా బాగా కలిసేటట్లు కలుపుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 1 టీ స్పూన్ మిల్క్ పౌడర్ వేసుకోండి. అందులో వాటర్ కానీ లేకపోతే పాలు కానీ వేసుకొని మిశ్రమంలాగా తయారు చేసుకుని ఆ మిశ్రమాన్ని ఇప్పుడు పాలల్లో వేసుకోండి. వేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసుకోండి. వేసుకొని బాగా కలుపుకోండి. 10 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత మీకు వేడి వేడి పాలకోవా పాయసం రెడీ. చూడండి, ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇప్పుడు పాలకోవా పాయసం పైన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోండి. చూసారు కదా పాలకోవా పాయసం ఎంత ఈజీగా ఇంట్లో తయారు చేసుకోవచ్చో. మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకుని ఎలా వచ్చిందో కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.